నమస్కారం అండి, నేను శాస్త్రీయ మునగాల వేదాస్వాల్ సెక్రటరీని. నేను పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు, మన వేదాస్వాల్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, ఇవాళ విశేషాలు ఏమిటి? సార్, ఇప్పుడు రెండు రెండు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే, మనం అప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి కొంతమంది సమాధానాలు చెప్పారు, చూసారా? మనసు గురించి అవును. వాళ్ళవి మెయిల్ ఐడీస్ కావాలన్నమాట. సో దట్ యూనో, వాళ్ళకి మనం బహుమతి ఇస్తామన్నాం కదా, వాటి అవి పంపించడానికి. వాళ్ళు ఇంకా అడ్రస్లు పంపించలేదా మీకు? లేదు సార్. మనము ఆ వీడియోలో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళందరినీ మీకు అడ్రస్లు పంపించమని చెప్పాం. అవునవునవును, సో అందుకనే మళ్ళీ ఇప్పుడు ఒకసారి వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళ మటుకు నాకు వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ పంపిస్తే మనం ఆ ఇమెయిల్ అడ్రస్ లో మనకు కావాల్సింది మనం అడుగుతాము. సో దట్ యు నో వి కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. యా, వాళ్ళు మీకు మీ వాట్సాప్ నంబర్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పేరు అడ్రస్ పంపిస్తే మనం చేయగల జరుగుతుంది, లేదా ఈమెయిల్లో పంపించినా సరే. చెప్పండి. మొదటి వారు రావు పనిడప్పు గారు, ఓకే. రెండేమోనో ఉమాదేవి గారు, ఓకే. మూడేమోనో కందుకూరి శివలింగం గారు, ఓకే. నాలుగు ఎస్ సందీప్ ఆయన, ఓకే. ఐదేమోనో ప్రసన్న కుమార్ యాదవ్. ఓకే, మీ ఐదుగురికి మనము బహుమతి ఇస్తామన్నాము. వేదానికి సంబంధించిన ఒక పుస్తకం ఏదో పంపిస్తా ఉన్నాము. యా, వాళ్ళ అడ్రస్లు ఇప్పుడు దాకా పంపించకపోవడం ఏంటి? కొంతమంది అంటే కొంతమంది పంపించారు, కానీ మిగతా వాళ్ళు కూడా కావాలి. సో అందరు కలిసి పంపించేస్తే నాకు సరిపోతుంది. యా, మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీ వాట్సాప్ నంబరు అది మీ ఇమెయిల్ అడ్రస్ పెడితే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. షూర్ సార్. అందరూ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అంటే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే డిస్క్రిప్షన్ లో కొంత మ్యాటర్ ఉంటుంది, అసలు ఈ వీడియో దేనికి సంబంధించింది ఏమిటని అది వాళ్ళు చూడాలి. వాళ్ళందరూ చదివితే ఫస్ట్ దానిలో లింకులు కొన్ని ఉంటాయి, కావాల్సిన మ్యాటర్ అందులో ఉంటుంది, అప్పుడు వాళ్ళకి నిజ నిజాలు బోధపడుతూ ఉంటాయి అన్నమాట. సరే శాస్త్రి గారు, వెరీ గుడ్ శాస్త్రి గారు, చాలా మంచిగా రిమైండ్ చేశారు. థ్యాంక్ యూ, అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ దాట్. యా, నెక్స్ట్. సార్, నేను ఒక వీడియో పంపిస్తున్నాను ఇప్పుడు, అది కొంచెం చూడండి, దాని తర్వాత మాట్లాడతాము. నాకు అందులో కొన్ని సందేహాలు ఉన్నాయి. తప్పకుండా శాస్త్రి గారు, పంపించండి. యా, శుభోదయం గురు గారు. నా పేరు అభినందన్, నేను 7వ తరగతి నుంచి చదువుతున్నాను. మనం మనుషులను ఎక్కువగా నమ్మొచ్చా, లేదా దేవుళ్ళని ఎక్కువగా నమ్మొచ్చా? అమ్మా, మనుషుల్ని ఎక్కువ నమ్మచ్చా, దేవుళ్ళని ఎక్కువ నమ్మాలా? దేవుళ్ళు అంటే ఎందుకు ఎవరు? సృష్టించిన వారు దేవుళ్ళు అంటే మనని సృష్టించిన వాళ్ళ, మనం సృష్టించిన వాళ్ళ. దేవుళ్ళు అంటే ఆర్ దే హూమ్ వి హావ్ క్రియేటెడ్ ఆర్ హూ క్రియేటెడ్ అస్. ఎవ్రీవన్ ఇస్ కన్ఫ్యూజ్ విత్ దట్. నౌ ఐ క్లారిఫైడ్ యువర్ కృతికస్ డౌట్. డిడ్ యూ హియర్ దట్? You didn't hear? My God, my friend, that's okay. There are no many gods, my friend. There is only one God. But there are many, many administrative staff. They are called Devatas. There are many. So don't get confused, okay? That is number one. And number two, what you asked, who is great? Man is great or God is great? Isn't it? It's always man who is great. Enduko telusana? Mari devundu kuda devudane recognize chesedi manushe kada? Anchedi manushe great. చూసారు కదా సార్? చూసానండి. ఏంటి ఇందులో మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఆ అబ్బాయి అడిగిందే నేను అడుగుతున్నా. నాకు సమస్య సార్, మనిషి గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అని చెప్పి. యా, అది చెప్పే ముందర శ్రీ 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 చిన్నజయ్యర్ స్వామి గారు చెప్పింది భగవంతుడు ఒక్కడే అని. ఓకే, నంబర్ వన్. ఓకే,
ఆ క్లారిటీ అది మీకు సబబైంది అనిపిస్తోందా? యా అది సబబై. గుడ్ అండి. నంబర్ టూ, దేవతలంతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అన్నారే. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఆయన దగ్గర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది. సో ఆయన ఒక్కొక్కరికి ఒక వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది కదా. అలానే ఒక కింగ్ ఉంటాడు, అతని దగ్గర మినిస్టర్స్ ఉంటారు, అతని దగ్గర సైన్యాధిపతులు ఉంటారు, వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కిందను అట్లా వస్తారు కదా. సో ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు చెప్పింది ఫస్ట్ ఆ పాయింట్ మీరు అగ్రి అవుతారా, అప్పుడు రెండో పాయింట్కి వెళ్ళచ్చు. భగవంతుడు ఒకడే, మిగతా వాళ్ళంతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అన్నాడు ఆయన, మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అని నేను చెప్పలేను, బట్ అవన్నీ కూడాను ఆయన అంశాలు అనుకుంటున్నాను నేను. మరి అంశాలు అంటే మరి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాదో నాకు తెలియదు. మరి వేదాస్ వరల్డ్ సెక్రటరీకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గురించి మంచి అవగాహన ఉంది, ఆయన అంశాలు అంటున్నారు మీరు. అవును, అంటే ఇప్పుడు దేవతలు అన్న దానికి మీరు భగవంతుడు అంశాలు అంటారా మీరు? ఆయన మెయిన్ సుప్రీం పవర్ అయితే ఆ వాళ్ళు ఆ పవర్ లో నుంచి వచ్చిన డెరివేటివ్స్ ఇవన్నీ. లైక్ వన్ ఎగ్జాంపుల్, శక్తి సార్, ఇవన్నీ రకరకాల శక్తులు కదా. అది క్లాస్ అయితే అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. సో జావా ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోయారు మీరు. సరే, అయితే ఇప్పుడు అది కాదు సమస్య, అది కాదు సమస్య. ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది భగవంతుడికి ఉంటారా ఉండరా, ఇది నా ప్రశ్న, మీరు చెప్పరు. ఉండరు. మరి మీరు ఎలా చెప్పారు ఉంటారని? ఉండరు శాస్త్రి గారు కరెక్ట్ చెప్పారు. సో మీకు క్లారిటీగా మీరు థాట్ ప్రాసెస్లోకి ఇప్పుడు వచ్చారు. భగవంతుడికి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండరు ఎట్టి పరిస్థితులు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, తన పని తను చేసుకోగలుగుతాడు, అన్ని పనులు ఆయన చేయగలుగుతాడు. ఆయనకి అసిస్టెంట్లు, ఆయనకి మెసెంజర్లు, ఆయనకి ఇటువంటి వ్యవహారాలు ఉండవు ఉండవు శాస్త్రి గారు. మరి దేవతలు అంటే దివ్యమైన పదార్థాలు మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు గాలి పీల్చి బతుకుతున్నారు, గాలి అన్నది దేవత, దివ్యమైన పదార్థం. మీ యొక్క జీవనాన్ని సాగించడానికి, ఈ ప్రపంచం ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉపయోగపడే పదార్థాలన్నీ కూడా దేవతలు. సో అవి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాదు, అవ్యక్తము అనే ప్రకృతి నుంచి పరమాత్ముడు వాటి గాలి నీరు నిప్పు ఇట్లాంటివన్నీనా? కాదు, అవ్యక్తమైన అవ్యక్తమైన ప్రకృతి అంటే వ్యక్తము కానటువంటిది, అటువంటి దాన్ని వ్యక్తపరిచాడు పరమాత్ముడు. ఆ పరమాణువులు తీసుకొని వాటి నుంచి అణువులు చేసి అణువుల నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. సో ఆయనకి ఆయన ఈ అవ్యక్తమైన ప్రకృతి ఉన్నప్పుడు ఆయన ఒక్కడే కదా ఉన్నది. సో ఆయనే ఈ అవ్యక్తంని వ్యక్తపరిచాడు ఆయన తన సొంత శక్తితో. ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేదు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. అండర్స్టాండింగ్ పర్పస్ కోసము మన భారతదేశంలో ఇటువంటివి వ్యాప్తి చెందింది. కానీ భగవంతుడు ఒక్కడే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమాన్ అన్నప్పుడు ఆయన తన పని తను చేసుకోగలుగుతాడు, ఇతరుల మీద ఆధారపడడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఉద్యోగం చేయాలి, పరిగెడతాను, దానికి నేను కారు మీద ఆధారపడతాను, తర్వాత గ్యాస్ మీద అంటే పెట్రోల్ మీద ఆధారపడతాను, తర్వాత అక్కడ ఉద్యోగానికి వెళ్ళి అక్కడ చాయ్ కాఫీ ఇచ్చేవాడి మీద ఆధారపడతాను, ఇట్లాంటివన్నీ నేను ఆధారాలు పడతాను, ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడతాను, నా కంప్యూటర్ మీద ఆధారపడతాను, ఇలాంటివన్నీ ఉన్నాయి. నేనే సర్వశక్తిమంతుడిని కాదు కదా, పరమాత్ముడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే ఆయన పని ఆయన చేసుకోగలడు, ఆయన ఒక్కడే చేసుకోగలడు. దానికి ఆయనకి మెసెంజర్లు అడ్మినిస్ట్రేటర్లు ఉండరు.
ఓకే కాబట్టి అది రూల్ అవుట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే దేవతలు అంటే దివ్యమైన పదార్థాలు, నీరు, గాలి, మీరు అన్నట్టు ఇందాక అవన్నీ కూడా దివ్యమైన పదార్థాలు. ఏవైతే మనకి ఉపయోగంగా ఉండి మనం వాటిని మనకు అనుకూలంగా మలుచుకోగలుగుతామో అవన్నీ దేవతలు. వాటిని దేవతలు అనే పేరు వచ్చింది. దేవతలు అన్నది ఒక పురుషుడు నామమో స్త్రీ నామమో కాదు, కానీ అవి వాటి దేవతల్లో స్త్రీ పురుష నపుంసక లింగాలు మూడు ఉంటాయి. అది భాష. అది ఓకే. ఇప్పుడు మీరు మీ ఇంట్లో కుక్క ఉందా అని అడుగుతాను అంటే మీరేమంటారు? ఉందో లేదో చెప్తారు. కానీ కుక్క ఉన్నాడా అని అంటానా? అనను కదా. అంటే ఏంటి, కుక్క ఉంది అన్నది, ఉంది అన్నది స్త్రీలింగం. కుక్క మగది కావచ్చు, ఆడది కావచ్చు, కానీ కుక్క అన్న పదం ఉంది చూసారా, అది మటుకు స్త్రీలింగం. అట్లా అంటే మనం చెప్పుకోవడంలో చెప్తున్నా నేను తెలుగులో, అలానే సంస్కృతంలో కూడా ఉంటుంది కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏ పదార్థమైనా సరే నౌన్ అన్నప్పుడు దానికి స్త్రీ పురుష నపుంసకలింగాలు ఉంటాయన్నమాట. ఓకే. సో దేవతల్లో కూడా అట్లా. సో మనకి దేవతలు అన్నది కేవలం దివ్యమైన పదార్థాలు, ప్రాకృతిక పదార్థాలు, అవన్నీ అవన్నీనో ప్రాకృతిక పదార్థాలే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ పంచవాయువులు కూడా ప్రాకృతిక పదార్థంతో తయారు చేయబడ్డవి. వాటికి శక్తి లేదు, పరమాత్ముడే వాటి శక్తి. పరమాత్ముడే వాటికి శక్తి ఇస్తాడు. కాబట్టి అవన్నీ మెసెంజర్లు కావు, లేకపోతే వాట్ యు కాల్ ఇట్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేదం అంగీకరించదు. ఓకే ఓకే. ఇప్పుడు మీ రెండవ ప్రశ్న చెప్పండి. అదే ఇప్పుడు దేవశక్తిమంతుడా లేకపోతే మనిషి శక్తిమంతుడా? వెరీ గుడ్ అండి శాస్త్రి గారు. ఇప్పుడు మనం ఫస్ట్ దేవుడు అంటే ఎవరని మనం ఒక క్లారిఫికేషన్ వచ్చాం, ఆయన ఏం చేయగలడు అని. ఓకే. సో గొప్పవాడు అంటే దాని యొక్క దిశానిర్దేశం మీరు చేయాలి. గొప్పతనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధనవంతుల్లో, ఇండియాలో ధనవంతుల్లో గొప్పవాడు ఎవడు అంటే మీరేం చెప్తారు? అంబానీ, ఏదో ఒక అంబానీ. ఓకే, ముఖేష్ అంబానీనో అనిల్ అంబానీనో ఏదో ఒక పేరు చెప్తారు. ఆయన గొప్పవాడు ధనంలో. అదే ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిని చెప్పేటప్పుడు ఆయన ధనవంతుడు అని చెప్పలేం, కాబట్టి ఆయనకు ఆ గొప్పతనం లేదు. ఆయనకి ఆయనకున్నది ఏంటి? హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ హాస్ ద పవర్ టు రూల్ ద ఇండియా అండ్ హీ కెన్ టేక్ డెసిషన్స్. సో అట్లనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ఆయన గొప్పవాడే, ఆయనకున్న పవర్స్ ఆయనకు ఉంటాయి. అవునా? ప్రతి మానవుడికి పవర్స్ ఆర్ లిమిటెడ్, ప్రతి మానవుడికి. మీరు ఎవరినన్నా ఒకళ్ళని చెప్పండి ఆయనకి అన్ని పవర్స్ ఉన్నాయని చెప్పండి, ఎవరన్నా ఒకళ్ళని చెప్పండి. గాడ్ అయితే మీరు ఇందాకే అన్నారు కదా ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి. కాబట్టి ఆయన జ్ఞానంలో గొప్పవాడు, ధనంలో గొప్పవాడు. మనము యజుర్వేదము పురుష సూక్తంలో లాస్ట్ మంత్రము ఓం శ్రీశ్చదే లక్ష్మీశ్చ ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మనం చెప్పాం అవునా కదా, ఆయనకి లక్ష్మి శోభ ఈ రెండు కూడా పత్నుల వలె అది అలంకారం అది ఓకే ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ పరమాత్ముడి యొక్క గొప్పతనం చెప్పాం. ఈ ఈ సృష్టిలో ఉన్న మొత్తం ధనం ఆయనది, కాబట్టి ధనంలో గొప్పవాడు. ఈ సృష్టి రచనా కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తే ఏ శాస్త్రజ్ఞుడైనా ఖిన్నుడవుతాడు. అటువంటి సృష్టి రచనా కార్యక్రమాన్ని సృష్టి చేసిన వాడు పరమాత్మ, జ్ఞానంలో గొప్పవాడు. సూర్య చంద్రాదులను సహనంతో వహిస్తాడు, మొత్తం సృష్టిలో ఉన్న అన్ని నక్షత్ర ఖగోళాలన్నింటినీ ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. బలంలో కూడా ఆయన గొప్పవాడు. పరాక్రమంలో
ఎవ్వరు ఆయన జయించలేరు. అవునా? తర్వాత ఆయన యొక్క కెపాసిటీ, సామర్థ్యం, ఆయనకున్న సామర్థ్యం ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అలానే ఆయన శిక్ష వేస్తే తిరుగు ఉండదు, ఎవ్వరు దాన్ని అపోజ్ కూడా చేయలేరు. ఇన్ని రకాల గుణాలు, తేజస్సు, ఇన్నున్న పరమాత్ముణ్ణి సర్వశక్తిమంతుడు అనకుండా మానవుడు శక్తిమంతుడు గొప్పవాడు ఎట్లవుతాడండి? మానవుడికి ఈ జ్ఞానం ఇచ్చింది కూడా పరమాత్ముడే. అంటే ఆయన అన్నాడు చూసారా మీరు, ఇట్లా దేవుణ్ణి దేవుడు అని గుర్తించింది మానవుడు కాబట్టి మానవుడే గొప్పవాడు అని చెప్పి. కరెక్ట్, దేవుణ్ణి దేవుడు అని గుర్తించాలి అంటే ఆ గొప్పతనం ఉండాలి. మీరు ఇప్పుడు అమెరికాలో కొంతమందినే గుర్తించగలుగుతారు పేర్లతో. మీ ఇంటి పక్కన అక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా పేదవాడు ఒకడు అడుక్కుంటుంటే వాడిని గుర్తిస్తారా మీరు? లేదు. అది కాబట్టి మనం గుర్తించాలి అంటే ఇప్పుడు ఆ పేదవాడు మన్ని గుర్తిస్తాడు, మన దగ్గరకు వచ్చి అడుక్కుంటాడు. అవునా కాదా? కాబట్టి మనము పరమాత్మను అర్థిస్తాం, కానీ పరమాత్మను మనం అర్థించడు కదా. ఓకే, సో అర్థించేవాడు గొప్పవాడు కాదు, అర్థింపబడేవాడే గొప్పవాడు. ఇప్పుడు కాబట్టి పరమాత్ముడే గొప్పవాడు. ఈ సృష్టి చేయకపోయి ఉంటే మీకు ఈ ఆనందాలు సుఖ సంతోషాలు ఉండేవి కాదు. మీరు ఎలా అయితే ఒక చెట్టు అలా స్థిరంగా నుంచొని దాని మీద చీడ పురుగులు చేరి చెట్టును తినేస్తూ ఉంటాయి, దాని మీద కాకెక్కి రెట్టలు వేస్తూ ఉంటుంది, అనేక రకమైన పాములు వాటిలో గూళ్ళు కట్టుకుని ఉంటాయి, కింద పక్షులు గూళ్ళు కట్టుకుని ఉంటాయి, మానవులు రాళ్లతో కొట్టి పళ్ళని కిందకు దింపుతూ ఉంటారు, చెట్ల కొమ్మలు నరుకుతూ ఉంటారు, అయినా సరే అది అలా పడి ఉంటుంది సుషుప్తావస్థలో. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అదే దాని పక్కన మనం ఉండి ఎన్నో రకాలైన సుఖాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ సృష్టి పరమాత్ముడు చేయకపోయి ఉండుంటే మీకు అటువంటి అనుభవం ఉండేది కాదు, ఆ జ్ఞానము వచ్చేది కాదు. జ్ఞానంతోనే ఆనందం వస్తుంది. సో పరమాత్ముడే గొప్పవాడు నిర్ద్వంద్వంగా. ఏ మెసెంజరు లేడు ఆయనకి, ఆయనకి పైగాము లేడు, ఏ మొహమ్మద్ లేడు, ఏ జీసస్ లేడు, ఎవ్వడూ లేడు. ఎవరన్నా సరే ఆయన గుర్తుపట్టాడు అంటే ఆయనకు జ్ఞానం వస్తోంది అని అర్థం అనమాట. సో జ్ఞానం రావడం మానవుల్లో గొప్ప విషయం, కానీ పరమాత్ముడితో లేస మాత్రం కూడా కంపేర్ చేసుకోలేము మనం. మనం ఈ సృష్టిని ఆయన చేయకపోయి ఉంటే, చంద్రుడిని చేయకపోయి ఉంటే మనం చంద్రుడి మీద అడుగు పెట్టేవాళ్ళమా? అడుగు పెట్టి మనం గొప్పవాళ్ళం అనిపించుకునే వాళ్ళమా? కరెక్ట్. ఇప్పుడు గాంధీజీ చనిపోయిన తర్వాత గాంధీ విగ్రహాలు అన్ని తయారు చేసి పెట్టారు. ఆ విగ్రహం తయారు చేసినప్పుడు గొప్పవాడా గాంధీ గొప్పవాడా? తయారు చేసినప్పుడు గొప్పవాడు, గాంధీ గొప్పవాడు కాదా? గాంధీ అయిపోయింది కానీ ఆయన గాంధీ గొప్పతనం లేదా ఆయన విగ్రహం ఎందుకు తయారు చేస్తాడు ఎవరన్నా? మీరు చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు గాంధీ గారు గొప్పవాళ్ళే కదా, అందుకేనే కదా ఆయన విగ్రహం చేసి పూజిస్తున్నది. అందుకే చేస్తున్నా. కాబట్టి గొప్పతనం లేకపోతే నువ్వు విగ్రహమే తయారు చేయవు కదా. రాముడు గొప్పవాడనే కదా నువ్వు రాముడు విగ్రహం తయారు చేస్తున్నావు. కాబట్టి గొప్పతనం రాముడిలో ఉంది, కానీ నువ్వు తయారు చేసిన వాళ్ళు లేదు, అనుకున్న వాళ్ళు లేదు. ఉన్నది రాముడిలో గొప్పతనం, అందుకనే మనం అనుకుంటున్నాం, లేకపోతే ఎందుకు అనుకుంటాం? కాబట్టి ఎవరన్నా సరే రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, కానీ కృష్ణుణ్ణి గొప్పవాణి చేసిన వాడు గొప్పవాడు కాదు. కృష్ణుడిలో గొప్పతనం ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నావు, రాముడిలో గొప్పతనం ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నావు, అంతే. అంతవరకే సత్యాసత్యాలు మళ్ళీ పరమాత్ముడి తెలియాలి. కానీ ప్రపంచంలో పరమాత్ముడి ఇచ్చిన గొప్పవాడు కానీ, గొప్ప వస్తువు కానీ, గొప్ప జ్ఞానం కానీ, గొప్ప వీర్యం కానీ, గొప్ప బలం కానీ, గొప్ప తేజస్సు కానీ, గొప్ప ఓజస్సు కానీ పరమాత్ముడు తప్పితే ఇంకెవ్వరూ లేరు అన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనతో కంపేర్ చేస్తే మనం లేస మాత్రం కూడా లేము. అందుకనే కదా మనం హోమం చేసేటప్పుడు లాస్ట్ లో మంత్రం చెప్పుకుంటాం, తేజస్సు తేజమది నీకున్న గొప్పతనంలో మాకు నాకు ఇవ్వు అని చెప్పి. నన్ను కూడా పూర్ణ తేజవంతుడిని చేయమని కోరుకుంటున్నాను.
సో అది ఆయనకి అన్లిమిటెడ్ నాలెడ్జ్, మంది లిమిటెడ్ నాలెడ్జ్. ఏజెంట్స్ కానీ ఓజస్సు కానీ వీర్యం కానీ అన్ని ఆయనకి గొప్పగా ఆయనే, అందుకనే ఆయన నుంచే కోరుకుంటాం. అది ఇప్పుడు ఏదైనా మనకి ఇల్లు కట్టుకోవాలి, లోన్ కావాలంటే బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తాం, కానీ రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడిని అడగం కదా, అడగము. కాబట్టి ఈ సృష్టి చేసిన పరమాత్ముడు గొప్పవాడు, ఆయనే గొప్ప. ఆయన గొప్పతనంలో మానవుడి గొప్పతనము లేస మాత్రం లేదు, అణుమాత్రం లేదు. మానవుడు గొప్పవాడే. ఇప్పుడు మీలో మీరు కంపెనీలో పనిచేస్తే మీలో గొప్పవాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, నేను పనిచేసే కంపెనీలో నాలో గొప్పవాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో వాళ్ళు గొప్పవాళ్ళు. అన్నిట్లో కాదు, అది అన్నిట్లో ఉన్నవాడు పరమాత్ముడు ఒక్కడే శాస్త్రి గారు. ఆయనకే మనం నమస్కారం చేయాలి, తప్పితే ఇంకెవ్వరికీ నమస్కారం చేయకూడదు. ఇంకెవ్వరికి సమస్య లేదు, ఓన్లీ రెస్పెక్ట్ఫుల్ గా మనం నమస్కారం చేయొచ్చు, కానీ ఆ భావంతో నువ్వు గొప్పవాడివి అన్నిటికంటే అనే నమస్కారం పరమాత్ముడు తప్పితే ఇంకెవరికి చేయలేదు. అది శాస్త్రి గారు. ఓకేనా? ఆయన పరమాత్ముడు గుణగుణాలని మనము మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాము, కానీ శాస్త్రి గారు ఇంకా నుంచి వీడియోలు మీరు చేయాలి. శాస్త్రి గారు మీరే చేయాలి, ఇంకా నేను విరమిస్తాను ఈ ఫీల్డ్ లోంచి, ఎందుకంటే నేను చాలా ఇప్పటికే చేశాను. సో ఇంకా నా వీడియోలు కూడా ఉన్నవన్నీ కూడా ఇంకా తీసేదలుచుకున్నాను, సో వాటిని హైడ్ చేసేస్తాను. ఇంకా కేవలం మీరు చేయాలి, ఇంకా వేదాస వాళ్ళు ఇంకా తరఫున మీరే చేయాలి, మీరు లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని మీరు ప్రచారంలోకి తీసుకురావాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, అనుకుంటున్నాను. కాబట్టి సలహాలు సంప్రదింపులతో నేను చేస్తాను. మీరు ఏదన్నా సరే తప్పకుండా, నేను ఆ విధంగా ఉంటా, కానీ ఇంకా ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంటే కొంతవరకు నేను ప్రయత్నం చేశాను. నేను కూడా ఇంకా వీటి విషయాల్లో దూరంగా ఉందాము, ప్రయత్నంతో మనము ఇంకా ప్రజలకు ఎన్ని చెప్పాలో వేదం గురించి అన్నీ చెప్పాము, కానీ చాలామంది పాషాండులు ఇంకా మారే పరిస్థితుల్లో లేరు. ప్రయత్నం అయితే చేశాము, వాళ్ళకి జ్ఞానం కంటే వాళ్ళు నమ్మిన విషయమే గొప్పది అనుకుంటున్నారు. దానికి మీరు నేను ఏమి చేయలేము. కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్ళండి. వేదానికి సంబంధించిన మటుకు నేను ఏమైనా సలహాలు సంప్రదింపులు లేకపోతే ఏమైనా చిన్న వీడియో లాగా చేసి పెట్టమంటే మీకు ఇస్తాను, మీరు దాన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేదాస వాళ్ళ లింక్ తరఫున మీరు వీడియోలు చేసి ప్రజలకు అందించాలని నేను కోరుతున్నాను. మీరు కూడా చక్కగా వాటిని ముందుకు తీసుకెళ్ళండి. మీరు కూడా సెక్రటరీ పొజిషన్ నుంచి ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇంకా చాలు నేను చేసింది, ఇంకా వేరే రకంగా వేరే చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, అవి చేసుకుంటాను. మీరు మటుకు ముందుకు తీసుకెళ్తారు, ప్రజలకి వేదం యొక్క జ్ఞానం మహర్షి దయానంద సరస్వతి, శంకరాచార్యుల వారు, తర్వాత అనేక మంది రకరకాల జ్ఞానాలు వాళ్ళు బోధించారు, వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా కొన్ని వీడియోలతో చేసేసి నేను ఆపేస్తాను, మీరు కంటిన్యూ చేయాలి. ఓకేనా శాస్త్రి గారు? షూర్ సార్. ఎవరు గొప్ప వాళ్ళు సార్ శాస్త్రి గారు ఇప్పుడు చెప్పండి. దేవుడే సార్. నమస్కారం. ఓ.